హలో ఆల్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ క్లిక్ చీలా సౌ అలా వైకుంఠపురంలో మూవీస్తో మంచి యాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు సుశాంత్ వరుస సక్సెస్ల మీదున్న సుశాంత్ ఇప్పుడు మరో ప్రయోగాన్ని చేశారు ఇచిట వాహనములు నిలుపరాదు అంటూ సరికొత్త కథాంశంతో ఆడియన్స్ ముందుకు ఈరోజు వచ్చారు ఈ మూవీతో సుశాంత్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించారో ఒకసారి చూద్దాం ముందుగా కథ విషయానికి వస్తే స్నేహపురి కాలనీలో నిత్యం దొంగతనాలు జరుగుతుంటాయి ఆ ఏరియాకు కార్పొరేటర్ నరసింహ యాదవ్ కింగ్ లాంటి వాడు ఆ ఏరియాలో జరిగే దోపిడీలను అరికట్టేందుకు తన మనుషుల్ని కాయిస్తుంటాడు కానీ ప్రత్యర్థి భూషణ్ ఆ ఏరియాలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంటాడు ఇక ఎస్ఐ రుద్ర సైతం నరసింహ యాదవ్ అంటే గిట్టదు నరసింహ చెల్లి మీనాక్షి ఆర్కిటెక్ట్ ఇంటర్న్షిప్ కోసం అరుణ్ ఆఫీసులో జాయిన్ అవుతుంది తనను బైక్ ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తే తన మనసులో మాట చెబుతాను అని అరుణ్ తో మీనాక్షి చెబుతుంది మీనాక్షిని ఇంప్రెస్ చేయడానికి ఇక ఆమె కోసం కొత్త బుల్లెట్ బండి కొంటాడు అరుణ్ ఆ తర్వాత మీనాక్షిని కలిసేందుకు అరుణ్ ఆ ఏరియాకు వెళ్తాడు అలా వచ్చే క్రమంలో కొన్ని తప్పులు చేస్తాడు అరుణ్ నో పార్కింగ్ లో అరుణ్ అతని బైక్ పార్క్ చేస్తాడు అరుణ్ ఆ ఏరియాకు వచ్చిన సమయంలో అక్కడ హత్య జరుగుతుంది అది చేసింది అరుణ్ అని అందరూ భ్రమపడతారు అక్కడి వారంతా కలిసి ఆ బైక్ ను ధ్వంసం చేస్తారు అందరూ ఆ దొంగ కోసం కాపు కాస్తారు అసలు ఆ హత్యను చేసింది ఎవరు ఈ కేసులో అరుణ్ స్నేహితుడు పులికి ఏం జరిగింది అసలు ఆ ఏరియా నుంచి అరుణ్ ఎలా బయటకు వస్తాడు అనే క్వశ్చన్స్ కు సమాధానమే ఇచ్చట వాహనములు నిలపరాదు ఈ మూవీలో సుశాంత్ కొత్తగా కనిపించి చాలా బాగా మెప్పించారు అండ్ నటించడంలోనూ కూడా కాస్త ఇంప్రూవ్ అయ్యాడు అనిపిస్తుంది మీనాక్షి క్యారెక్టర్ లో మీనాక్షి చౌదరి అందంగా కనిపించింది అండ్ యాక్టింగ్ లో కూడా తమ టాలెంట్ ను చూపించింది అమ్మాయి ఇక ఎంతో పవర్ఫుల్ అయినట్టుగా కార్పొరేట్ క్యారెక్టర్ లో వెంకట్ను చూపించారు కానీ ఆ స్థాయిలో సీన్లు పడలేదు ఇక అభినవ్ గుమటం రవివర్మ ప్రియదర్శి వెనల్ కిషోర్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు మెప్పించారు ఈ మూవీ స్టోరీ కొత్త పాయింట్ తో తెరకెక్కించిన కథనం మాత్రం ఎక్కడ కూడా కొత్తగా అనిపించదు కొన్ని కథలు విన్నప్పుడు బాగానే అనిపించవచ్చు కానీ తెరపైకి వచ్చాక మాత్రం తేడగొట్టవచ్చు సీరియస్ గా కథనం సాగాల్సిన చోట కూడా సిల్లిగా చేసేస్తారు ఫస్ట్ హాఫ్ లో కథలు చెప్పుకోవడానికి ఏం లేకుండా పోయింది ఇంటర్వెల్ ఇంకెంత సేపు అని వెయిట్ చేసే సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఇక సెకండ్ హాఫ్ లో కథనం ఆకట్టుకునేలా ఉంటుందేమోనని ఎదురు చూసిన మనకు నిరాశ కలుగుతుంది సీరియస్ గా కథనంలో లీనం అవ్వాలో లేక కామెడీని ఎంజాయ్ చేయాలో కూడా తెలియని అయోమయ స్థితిలో మనం ఉండిపోతాం కనీసం కామెడీ అని నవ్వు తెప్పించేలా ఉందంటే అది లేదు ఇక మధ్యలో వచ్చిన సునీల్ ఆ ఆటలో అరటి పండులా అయిపోయారు మరి ఇలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుని తన స్థాయిని తగ్గించుకుంటున్నాడేమోనని అనుమానం కలుగుతుంది క్లైమాక్స్ మాత్రం కాస్త పర్వాలేదనిపిస్తుంది ఇచ్చట వాహనములు నిలపరాదు అనే టైటిల్ కరెక్ట్ గా పెట్టారు అని సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది మొత్తంగా డైరెక్టర్ దర్శన్ మాత్రం తాను అనుకున్న పాయింట్ ను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడేమో అనిపిస్తుంది నిర్లక్ష్యంగా చేసిన చిన్న తప్పుల వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని సుశాంత్ చెప్పే డైలాగులు బాగుంటాయి ప్రవీణ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ మ్యూజిక్ ఓకే సుకుమారన్ సినిమాటోగ్రఫీ గ్యారీ ఎడిటింగ్ ఆర్ నైస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని పార్ట్స్ చేస్తే మాత్రం సినిమా ఓకే చూడొచ్చు వన్ టైం వాచబుల్ సో దిస్ ఇస్ ద ఇచ్చిన వాహనములు నిలపరాలు మూవీ రివ్యూ అండ్ ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అప్డేట్స్ ను మానంచి పొందడానికి ఇప్పుడు యూ క్లిక్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ను కూడా క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్